అనేక రాష్ట్రాలలో ప్రజల డిమాండ్లు చెలరేగుతూ ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాల వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మాకు అమలు చేయండి లేదా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు. నిన్నగాక మొన్న రాయచూరులో కర్ణాటకలో జరిగినటువంటి ఒక సభలో రాయచూరు ఎమ్మెల్యే గారు ఆ కర్ణాటక రాష్ట్ర మంత్రి సాక్షిగా ఆ సభలో మంత్రి గారు కూడా ఉన్నారు. ఆయన ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు మాకు అమలు చేయండి లేదా మా రాయచూరును తెలంగాణలో కలపండి అని చెప్పి బహిరంగంగా స్టేజ్ మీద ప్రకటించారు. నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రాన్ని చూడొస్తా ఉన్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి, మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి, మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇదంతా 7 ఏళ్లలో ఎట్లా సాధ్యమైంది? 7 ఏళ్ల క్రితం తెలంగాణ గతి ఏముండే? 7 ఏళ్లకు ముందు అంధకార బంధురమైన తెలంగాణ, కరెంటు రాదు, వస్తే ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు, మంచినీళ్లు లేవు, బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకులు, భయంకరమైనటువంటి వలసలు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆదరణ లేనటువంటి వృద్ధులు వికలాంగుల యొక్క బ్రతుకులు, ఉనారిల్లి కృషించిపోయిన తెలంగాణ నేడు నవనవోన్మేషంగా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ముసలి తల్లిని పలకరించినా, ఏ చేనేత కార్మికుని పలకరించినా, ఏ గీత కార్మికుని పలకరించినా, ఏ రైతన్నతో మాట్లాడినా, ఎస్ ఇది నా తెలంగాణ, నేను సగర్వంగా ఈరోజు తల ఎత్తుకొని బతుకుతున్నా అని చెప్పి చెప్తున్న తెలంగాణ.